తెలుగు సినీ హీరోలైన చిరంజీవి పవన్ కళ్యాణ్ లాగానేనా రేవంత్ రెడ్డి? రేవంత్ రెడ్డి ఎందుకు ఓటర్ని ప్రభావితం చేయలేకపోతున్నాడు? రేవంత్ రెడ్డి, లోపం ఎక్కడ జరుగుతోంది? జనాలను ఆకర్షించడం వేరు, ఓటరుతో ఓటు వేయించడం వేరు. రేవంత్ రెడ్డి వస్తే జనాలు వస్తున్నారు, కానీ ఓట్లు రావడం లేదు అనేది ఇప్పుడు తెలంగాణ హాట్ టాపిక్. గడచిన అన్ని ఎన్నికల్లో ఈ ఫలితాలే వచ్చాయి. 2018 శాసనసభ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి చాలా నియోజకవర్గాలలో హెలికాప్టర్లలో వెళ్లి మరీ ప్రచారం చేశాడు. కానీ ఎంతమంది వారిలో ఎమ్మెల్యేలుగా గెలిచారు? తర్వాత వచ్చిన స్థానిక సంస్థల ఎన్నికలు, జిల్లా పరిషత్ ఎన్నికల్లో ఎంతమంది ZPTCలను MPTCలను గెలిపించాడు? మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలో మున్సిపల్ ఎన్నికల్లో ఎంతమంది కౌన్సిలర్లను గెలిపించాడు? ఎన్ని మున్సిపాలిటీలు గెలిచి ఎంతమంది చైర్మన్లయ్యారు? తర్వాత వచ్చిన హుజూర్ నగర్ ఉప ఎన్నికకు మందీ మార్బలంతో ఆర్భాటంగా వెళ్లి ఏం సాధించాడు? ఇక దుబ్బాక ఉప ఎన్నికల్లో తనకిచ్చిన మండలాల్లో ఎన్ని ఓట్లు సంపాదించాడు? పోనీ తనకిచ్చిన ఒక్క బూతులో ఎన్నోట్లొచ్చాయి అని ఒక్కసారి ఆలోచిస్తే పెద్దగా ఫలితాలు కనిపించడం లేదు. ఏఐసిసి ఇన్ఛార్జ్ మాణికం ఠాగూర్ తనకిచ్చిన బూతులో కాంగ్రెస్ పార్టీకి పట్టుమని 50 ఓట్లు రాలేదు. వందల మంది మార్బలంతో వెళ్లిన రేవంత్ అన్నకొచ్చిన ఓట్లు 50 లోపే. రాష్ట్రంలో కేసీఆర్ని దీటుగా ఎదుర్కోగల సమర్థుడే జనాలను ఆకర్షించడంలో ముందుంటాడు, కానీ ఊకదంపుడు ఉపన్యాసాలు వినడానికి వచ్చిన జనాలు కాంగ్రెస్కు ఓటేస్తారు అనుకుంటే పొరపాటే. రేవంతన్న కేసీఆర్ని గాని తెరాస ఎమ్మెల్యేలను గాని నీళ్లు నమ్మిలేటట్టు చేయగలడు, దాంట్లో ఏ సమస్య లేదు. కానీ తన వాగ్దాటి ఓటర్ను ఓటు వేసేలా చేయడం లేదు అన్నది నమ్మక తప్పని నిజం. ఎలాగూ కేసీఆర్ అంటే స్వతహాగా ప్రజల్లో వ్యతిరేకత ఉంది కాబట్టి ప్రత్యర్థిని తిడుతుంటే సగటు ఓటరు అందులో హాస్యాన్ని చూస్తున్నాడే గాని ఓటేయడం లేదు. దీనికి కారణం ప్రత్యర్థులు ఓటుకు నోటు కేసుని పరిగణనలోకి తీసుకోవడం. ఎంత కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నా ఇంకా టీడీపీకి విశ్వాసపాత్రుడిగా ఉంటాడని ప్రజలు నమ్మరు. తెలంగాణ ఉద్యమంలో టీడీపీ తరఫున పార్టీ అధిష్టానానికి ఎదురు చెప్పి తెలంగాణ ఏర్పాటుకు సహకరించకపోవడం, అందుకే ఓటర్ని ప్రభావితం చేయలేకపోయాడు. 28 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మీటింగులు పెడితే 5 స్థానాలు కూడా గెలిపించుకోలేని పరిస్థితి రేవంత్ రెడ్డిది అంటే తానేమాత్రం ఓటర్ని ప్రభావితం చేయగలడో అంచనా వేయొచ్చు. అది కాకుండా సొంతంగా ఎమ్మెల్యేగా గెలవకపోవడం కూడా తన రాజకీయ చరిత్రలో మాయని మచ్చ. తాజాగా గ్రేటర్ హైదరాబాద్లో 25-30 మంది కార్పొరేటర్లని గెలిపించమని అడిగినా మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలో ఎంతమందిని ప్రజలు గెలిపించారో అందరికీ తెలిసిన విషయమే. ఒక్కసారి కాంగ్రెస్ నాయకులారా, కార్యకర్తలారా, ఒక్కసారి మనం ఆలోచించాలి. మనకు ఎవరు నాయకుడైతే ఓట్లు రాలతాయో వారే రథసారథి కావాలి. ఓట్లే కీలకం. పవన్ కళ్యాణ్ చిరంజీవి పార్టీలలాగా మన పార్టీ ఉండకూడదు. రేవంతన్న సమర్థవంతమైన మంచి లీడర్, కానీ ఓట్లు తెచ్చే నాయకుడిలా ఇంకా మారలేదు. కోట్ల మంది కార్యకర్తల్ని ముందుకు తీసుకెళ్తూ ప్రభుత్వాన్ని తీసుకొనొచ్చే నాయకులు ఎంతో మంది ఉన్న మన పార్టీ వెంటనే మంచి నాయకత్వంతో రేవంతన్నను కలుపుకొనిపోయే లీడర్ని పెట్టుకొని మనం అందరం కష్టపడి పార్టీని మళ్ళీ 1లో ఉంచాలి. ఇది సామాన్య కార్యకర్తల అభిప్రాయం. దయచేసి తప్పులుంటే మన్నించండి.